హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ పకోడీ అండి. ఇందుకోసం ముందుగా ఒక చిన్న సైజు కాలీఫ్లవర్ని తీసుకొని ఇలా సన్నగా పొడవుగా అంతా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 గ్లాసులు వాటర్ వేడ్ చేసుకోవాలి. తర్వాత అందులో 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసి కాసేపు వేడైన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ మొత్తాన్ని ఇందులో వేసేసి 4 నుంచి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకోవడం వలన కాలీఫ్లవర్లో ఏదైనా మట్టి, బ్యాక్టీరియా లాంటిది ఏదైనా ఉంటే మొత్తం పోతుంది, కాలీఫ్లవర్ అనేది శుభ్రంగా తయారవుతుంది. అందుకోసం ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఈ కాలీఫ్లవర్ మొత్తాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి 5 నుంచి 6 పచ్చిమిర్చి అండి. ఇంకా కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లల కోసం ఉన్న వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకుంటే బాగుంటుంది. అలాగే కచ్చాపచ్చా దంచుకున్న అల్లం వెల్లుల్లి 1 స్పూను, కరివేపాకు, కొత్తిమీర కొద్ది కొద్దిగా వేసుకోవాలి. అలాగే మిరియాల పొడి 1 టీ స్పూను, పసుపు 1 టీ స్పూను, కాస్త జీలకర్ర 1 టీ స్పూన్ జీలకర్ర అయితే సరిపోతుంది. అలాగే 1 టేబుల్ స్పూను కార్న్ఫ్లోరు, 1 టేబుల్ స్పూను బియ్యపిండి, అలాగే 2 నుంచి 4 టేబుల్ స్పూన్ల శనగపిండి అనేది సరిపోతుందండి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి, వాటర్ వేయకుండా కలుపుకోవాలండి. ఈ లోపల మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని పకోడీలాగా వేసేసుకుంటే పకోడీ అనేది రెడీ అవుతుందండి. చాలా ఈజీగా తొందరగా రెడీ అవుతుంది. ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ లేదా సైడ్ డిషెస్గా అయినా కానీ చాలా బాగుంటుందండి ఈ పకోడీ అనేది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు నిదానంగా సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలండి ఈ పకోడీ అనేది. హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ మారుతుంది తప్ప లోపల ఉడకదు. ఇలా వేయించుకున్న తర్వాత టిష్యూ పేపర్లోకి తీసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అనేది మొత్తం ఫిల్ చేసుకుంటుంది. చాలా ఈజీగా తొందరగా రెడీ అవుతుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.